హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు బంగారు ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తా, దయచేసి సబ్స్క్రైబ్ చేయకండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, హౌస్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్లో ఉందండి. G+1 హౌస్ అండి, మంచి కమర్షియల్గా ఉన్న హౌస్ అండి, మంచి రోడ్కే ఉంది. ఇది వచ్చి మనకి మేడిపల్లి ఉప్పల్లో ఉందండి. ఇది 175 స్క్వేర్స్లో కట్టిన హౌజు. చూసినా కదా ఫ్రంట్ మనకి 33 వచ్చిందండి, డెప్త్ వచ్చి 65 ఉంది. చాలా స్పేసియస్గా ఉంది. మనకి ఎక్స్యూవీ కార్స్ అయితే 2 అయితే వస్తాయండి. పార్కింగ్ ఏరియాలో చాలా స్పేసియస్ పార్కింగ్, ఒక బోరు హౌస్ కూడా ఉందండి. హౌస్లో అయితే మనకి మినిమం 1 వాటర్ ట్యాంక్ వస్తుంది. ఇక్కడ కృష్ణా వాటర్ సప్లై కూడా ఉందండి. సో హౌస్ కొనే వాళ్ళు కొన్న తర్వాత మనం కనెక్షన్ తీసుకుంటే హౌస్ కూడా మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఇస్తారు, డైరెక్ట్ మనకు హౌస్లకే కనెక్షన్ ఉందండి. చాలా స్పేసియస్గా ఉంది. G+1 అండి, ఇది ఈస్ట్ ఫేస్లో ఉంది. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కరెక్ట్గా 7 కిలోమీటర్స్ ఉంటుందండి. వరంగల్ హైవే నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది. మనకి కింద 2 BHK వచ్చిందండి. 2 ఎక్స్యూవీ కార్స్ పట్టే అంత స్పేస్ అయితే వద్దాయండి, అంత బిగ్ స్పేస్ అయితే వచ్చింది. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం అయితే టైల్సే ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ వచ్చి ఇండియన్ అండి, ఇండియన్ టేక్ వుడ్. ఇది వచ్చి హాల్ అండి. హాల్లో గోల్డ్ కలర్ మనకి ఇచ్చిన పెయింట్ వచ్చి మనకి టీవీ యూనిట్ అండి. మంచి క్లాస్ అయితే ఉంది, మంచి యూనిక్ డిజైన్స్ అయితే వాడారు ఫాల్ సీలింగ్ వర్క్ అయితే. ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడనే మనకు ఒక పూజా రూమ్ కూడా ఇచ్చారు, అది కూడా స్పేసియస్ కానీ 2 మెంబర్స్ ఈజీగా కూర్చొని చేయొచ్చు. ఇది వచ్చి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ అయితే చాలా పెద్దగా ఇచ్చిందండి. మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా వచ్చింది. క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే చాలా కబోర్డ్స్ అయితే వస్తాయండి. సెల్ఫ్స్ కూడా చాలానే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్కి మళ్ళీ ఒక డోర్ వచ్చిందండి, అది స్టెప్స్ కిందకి వస్తుంది. మనకి డైనింగ్ హాల్ కోసంలోనే సపరేట్గా వాష్ బేసిన్ కూడా ఏరియా ఇచ్చారు. క్రాకరీస్ పెట్టుకోడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చి మనకి కామన్ వాష్ ఏరియా, ఇండియన్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. స్పేసియస్ కబోర్డ్స్ సెల్ఫ్స్ అయితే వచ్చాయండి. ఇది వచ్చి వెస్టర్న్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. మంచి వెంటిలేషన్ అయితే ఉందండి. మంచి రోడ్ నుంచి ఇది 2nd బిట్ అండి. మంచి కమర్షియల్ హౌస్, 40 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉందండి. దీంట్లో కూడా మనకి వెస్టర్నే వచ్చింది, చాలా స్పేసియస్గా ఉంది. మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, స్విగ్గీ, జొమాటో, యూబర్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ అయితే ఈజీగా ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక్కడ దాదాపు 55,000 నడుస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్. వెల్ డెవలప్డ్ కాలనీ. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను. మనకి స్టెప్స్ అయితే మొత్తం గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, స్టీల్ రాడ్ సపోర్టింగ్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా చాలా స్పేసియస్గా ఉంది. ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి G+1 హౌసెస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి రచ్చకొండ కమిషనర్ ఆఫీస్ వచ్చి మనకి దాదాపు 2 కిలోమీటర్స్ నియర్ బైలోనే ఉందండి. ఇది వచ్చి హాలు. ఇది కొంచెం పెద్దగా వస్తుందండి, ఎందుకంటే కింద కార్ పార్కింగ్ ఏరియానే దీంట్లో ఇంక్లూడింగ్ అవుతుంది. హాల్ చాలా స్పేసియస్గా ఎల్ షేప్లో ఉందండి. ఇక్కడనే పూజా రూమ్. ఇంకా కొంచెం స్పేసియస్గా వస్తుందండి కింది కంటే. దీంట్లో కూడా ఫాల్సింగ్ వర్క్ అయిపోయింది. స్వస్తిక్ వేసారండి పైన మాత్రం. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. మనకి యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. ఇది యూటిలిటీ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్, ఇంకా మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి డైనింగ్ హాల్ చాలా స్పేస్గా వచ్చిందండి. దాదాపు 8 సీటర్ 10 సీటర్ కూడా వేసుకోవచ్చు, అంత స్పేసియస్గా ఉంది. ఇది వచ్చి కామన్ వాష్ ఏరియా. కామన్ వాష్ ఏరియా కూడా మనకి ఇండియన్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. వన్ సైడ్ మనకి డార్క్ కలర్స్ వేసేసాను, రాయల్ పెయింట్స్ అండి.
చూస్తున్నారు కదా, చాలా స్పేసీగా ఇచ్చారు. బాత్రూమ్ ఇక లో రూఫ్ వచ్చింది, ఓల్ థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సేమ్ దీనికి కూడా మనకి అటాచ్ బాత్రూమ్ వెస్టర్నే ఇచ్చారండి. సో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి మనకి సపరేట్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. వీటి అటాచ్డ్ ఒకటి కామన్ కూడా ఇచ్చారండి. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ వేస్తే మన నెహ్రూ ఆటో రింగ్ రోడ్ వస్తుందండి. చుట్టుపక్కల ఒకటి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, బీఫార్మింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఒకటి ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకు చూస్తాను కదా ముందు కూడా చాలా స్పేసియస్గా మనకు సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇది నార్త్ సైడ్లో వచ్చిన సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇదిగో దాదాపు 2.5 ఫీట్స్ అయితే ఉంది. మీకు పైన కూడా చూపిస్తుందండి, చుట్టుపక్కల లొకేషన్ కూడా తెలుసు. పక్కనే మనకు అపార్ట్మెంట్ కూడా పడుతుంది. 2 BHK ఫ్లాట్స్ అయితే అపార్ట్మెంట్ కూడా మనకు పక్కనే ఉందండి. చూస్తున్నా కదా పైన కూడా మనకు టీన్స్ వేసేసారు. సో వర్షాకాలం ఎండాకాలం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్లాబ్ అయితే మొత్తం ఫ్లోరింగ్ అయితే వర్క్ అయిపోయిందండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు, ఎందుకంటే పైన కూడా మనం ఫంక్షన్ చేసుకుంటే వాష్ ఏరియా అవసరం ఉంటుందండి. ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ అయితే పెట్టారని 1000 లీటర్స్వి. ఒకటి మనకి బోర్వెల్ వాటర్ కోసం, ఒకటి మన కృష్ణా వాటర్ మున్సిపల్ వాటర్ కోసం అని. మనకి బట్టలు ఆరేసుకుని సపరేట్ స్టీల్ రాడ్స్ అయితే వేసేసారండి. ఐరన్ రాడ్స్ చూసినా చుట్టుపక్కల మనకు అన్ని హౌసెస్ అండి, వెల్ డెవలప్డ్ కాలనీ. ఇంకోటి మనకి రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఉంది అండి హౌస్ వచ్చి. ఇప్పుడు ఆ రోడ్లో కట్టింగ్లో ఆ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే హౌస్ అయితే వెళ్ళిపోతుంది. సో మనదే ఇప్పుడు కమర్షియల్గా రోడ్ సైడ్ వస్తుందండి. హౌస్ ప్రైస్ వచ్చి 1.65 లాక్ చెప్తున్నామండి. స్లైట్లీ నెగోషియబుల్, 80% లోన్ అయితే వస్తుందండి కస్టమర్ ప్రొఫైల్ బట్టి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.